హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డీ జర్నీ బ్లాగ్స్. ఇంతకుముందు వీడియోస్లో ఈ వీడియోని అయితే దయచేసి స్కిప్ చేయొద్దు, మిస్ కాకుండా అయితే చూడండి. ఈ వీడియో మిస్ అయితే మీరైతే చాలా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇది అమరావతిలో వెలుగొందుతున్న ఆధ్యాత్మిక శోభ. ఏంటనుకుంటున్నారా ఫ్రెండ్స్, ఇది మనకి టీటీడీ వారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్మించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆలయం. ఈ ఆలయం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. ఇది మనకి భీమవరం నుంచి అయితే 119 కిలోమీటర్లు, అలాగే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి 15 కిలోమీటర్లు, అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ ఆలయం. ఈ ఆలయం గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం మనకి అమరావతిలోని వెంకటపాలెంలో ఏంటంటే కృష్ణా నది ఒడ్డున అన్ని ప్రాంతాల వారికి అనుగుణంగా కాలుష్యానికి దూరంగా అయితే ప్రశాంత వాతావరణంలో నెలకొన్న ఈ ఆలయం అత్యంత అద్భుతంగా అయితే ఉంది. ఏంటంటే ఈ శ్రీవారి ఆలయంలోకి అడుగు పెట్టగానే మనం తిరుమల శ్రీవారి ఆలయంలో అడుగుపెట్టిన భావన అయితే తప్పనిసరిగా కలుగుతుంది ఫ్రెండ్స్. మాకైతే కలిగింది. దేశంలో ఏంటంటే చాలా శ్రీవారి ఆలయాలు అయితే ఉన్నప్పటికీ కూడా ఈ ఆలయం మాత్రం ఏంటంటే ఎక్కడా లేని విధంగా తిరుమల తర్వాత అంత పెద్ద ఆలయం అయితే టీటీడీ వాళ్ళు అయితే ఇక్కడ మనకి అమరావతిలో నిర్మించడం జరిగింది. ఇది మన అదృష్టంగా భావించాలి. సో మనమైతే లోపలికైతే వెళ్దాం, చూడండి. మేమైతే తిరుమల దర్శనం, స్వామి దర్శనం చేసుకున్న భావన అయితే కలుగుతుంది మాకు. చూడండి, సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో 40 కోట్ల వ్యయంతో అయితే ఈ ఆలయాన్ని టీటీడీ వారు ఇక్కడ స్వయంగా నిర్మించడం విశేషంగా చెప్పొచ్చు. ఇంకా ఈ ఆలయం నిర్మించి అయితే ఏంటంటే 1 ఇయర్ అయితే అవుతుంది. లాస్ట్ ఇయర్ జూన్ 10 2022 అయితే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయ విగ్రహ ప్రతిష్టాపనకి మన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు, అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా విశాఖ శారదా పీఠాధిపతి అయిన స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా అయితే ఈ ఆలయ మహాసంప్రోక్షణ అవన్నీ కూడా జరగడం విశేషం. ఏంటంటే 25 ఎకరాల విస్తీర్ణంలో అంటే మాటలు కాదు, టీటీడీ వాళ్ళే స్వయంగా దీన్ని నిర్మించడం కూడా ఇంకా విశేషం. 40 కోట్ల వ్యయంతో అని చెప్పాను కదా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇంకా ఇక్కడ అన్ని ఆర్జిత సేవలు మనకి తిరుమలలో అయితే ఎలా జరుగుతాయో అలాగే నిర్వహించడం మరో విశేషంగా చెప్పొచ్చు. ఇంకేంటంటే ఇక్కడ స్వామిని అయితే తీయడానికైతే వీలు పడలేదు, ఫొటోస్ అయితే ఎలా చేయట్లేదు. సో అందుకే మీకు బయట నుంచి అయితే చూపిస్తున్నాను. ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా అత్యంత అద్భుతంగా ఉంది. ఇంకా తిరుమల వెళ్ళలేని వారు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శిస్తే ఆ అనుభూతి మనకి అక్కడ తిరుమల వెళ్ళి ఆ స్వామిని దర్శించిన అనుభూతి కలుగుతుందని అయితే ఇక్కడ అర్చకులు అందరూ కూడా చెప్తున్నారు. మాకైతే నిజంగానే కలిగింది అద్భుతం. మేము వెళ్ళడం కూడా ఈవినింగ్ టైం వెళ్ళాం. వెళ్ళేసరికి డోర్ ద్వారాలు అయితే మూసేస్తున్నాయి. సో మాకు ట్రైన్ టైం కావడంతో దొరకదేమో అనుకున్నాం, కానీ సాక్షాత్తు ఆ తిరుమల స్వామి దర్శనం అయిన విధంగానే ద్వారాలు తెరవగానే స్వామి సాక్షాత్తు నిలువెత్తు విగ్రహ దర్శనం మాకైతే దొరికింది. నిజంగా చాలా అదృష్టంగా అయితే భావించాం. మనకి ఆ స్వామి విగ్రహం అయితే చూడడానికి వీలు పడలేదు, ఎందుకంటే ఫొటోస్ అయితే అలో చేయట్లేదు. సో దాంతో మేమైతే అదైతే మిస్ అయ్యాం ఫ్రెండ్స్. సో ఆలయం అయితే చాలా అత్యంత అద్భుతంగా, ఇదంతా కూడా ఏంటంటే రాతి కట్టడంతో నిర్మించడం విశేషం. ఇదంతా కూడా రాతితో నిర్మించింది, ఎక్కడా కూడా అసలు చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా నిర్మించారు. సో మనకి ఈ విజయవాడలో ఇంత అద్భుతంగా ఈ టీటీడీ వారే నిర్మించడం చాలా అదృష్టంగా అని భావించాలి. విజయవాడ వెళ్ళిన వారైతే తప్పనిసరిగా అయితే ఇక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా రాతితో కట్టినవే, ఇక్కడ కూడా సిమెంట్ అయితే లేదు, మొత్తం ఇవన్నీ రాళ్లతో కట్టినవే. సో ప్రతి అద్భుతం అంతా ప్రతిదీ కూడా ఇక్కడైతే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రాజగోపురం, ఈ గోపురం ఇవన్నీ కూడా చాలా ఎత్తులో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు నిజంగా మాకైతే ఇక్కడ ఈ ఆలయం స్వామి దర్శనం అయిన తర్వాత అయితే మాకు బయటకు అయితే రావాలని అయితే అనిపించలేదు, అంత అద్భుతంగా అయితే ఉంది ఈ ఆలయం. విశాల ప్రాంగణంలో ప్రశాంత వాతావరణంలో అసలు ఎలాంటి కాలుష్యం కానీ ఎలాంటి ట్రాఫిక్ లాంటి ఇబ్బంది లేకుండా చాలా అయితే ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయాన్ని అయితే టీటీడీ వారే నిర్మించడం మనకి చాలా అదృష్టంగా అని చెప్పాలి దీన్ని. జన్మల పుణ్యమో నీకిన్ని
చూసారు కదా ఫ్రెండ్స్, తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత అంతటి విశేషం ఉన్న అమరావతి టీటీడీ వారు నిర్మించిన శ్రీవారి ఆలయం. మరో మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్.